ఎవరు కావాలండి? తప్పకంతులు పరబ్రహ్మం గారు కావాలి. నేనే. ఏం కావాలో చెప్పండి. చెప్పడానికి ఏమని సార్? నేనే. నువ్వా? ఏమనుకున్నాను గాని సూటు బూటు వేసుకుంటే నువ్వు కూడా టైటానిక్ హీరో డికాప్రియోలా ఉన్నావురా. ఊరుకోండి సార్, ఆ పిల్లగాడికి నాకు పోలికేంటి? నేనెక్కడ, ఆడెక్కడ? అవునవును, వాడక్కడ, నువ్వెక్కడ? ఇంతకీ గెటప్ ఏమిటి? నేను మీ పియ్యనుగా సార్, ఇక్కడి నుంచి ప్రొఫెషనల్ పియ్యగానే ఉండిపోదామని వచ్చాను. అవునరా, నువ్వేం చేసినా ప్రొఫెషనల్ గానే ఉంటుంది. మొన్నటికి మొన్న అదేంట్రా, ఏదో నాన్ వెజ్ కాక్టైల్ కర్రీ ఎంత అద్భుతంగా చేసావరా. ఆఖరి ముక్క వరకు ఆవురవరమంటూ తినేశాను అనుకో. అవునవును, ఆఖరణ ఆకు కూడా నాకేసాను. మరి ఆ కూర రుచి అంత గొప్పగా ఉంది. నేనే చేశాను. నాన్ వెజ్ కాక్టైల్ కర్రీనా? అదెప్పుడు చేశారు డాడీ? ఆ రోజు మీరంతా ఎక్కడికో వెళ్లారా? అంత ఇంట్రెస్ట్ గా అడుగుతున్నారు కదా, చెప్పండి సార్. మరే చెప్పడం కాదు, నీ టాలెంట్ నాకొక్కడికే కాదు, వాళ్ళకు కూడా తెలిసినట్టు చేయాలరా. నువ్వు బ్రేక్ఫాస్ట్ ఏది బాగా చేయగలవరా? ఒక్కటనే ఉంది సార్, మీకేం కావాలో చెప్పండి. కొంచెం త్వరగా లడీ అయ్యేది చేయమనండి నాన్నగారు. బుల్లమ్మాయి గారికి నా వంట టేస్ట్ చేయాలని చాలా తొందరగా ఉన్నట్టుంది. బుల్లమ్మాయి గారికే కాదు, మాకు కూడా. అయితే ఫాస్ట్ గా ఈ బ్రేక్ఫాస్ట్ ఉప్మా జీడిపప్పు వేసి. ఒక్క జీడిపప్పు ఏంటి, బాదం పిస్తా అన్ని వేసి చిటికలో చేసుకొస్తా. కుక్ రెడీ, కాసేపట్లో బ్రేక్ఫాస్ట్ రెడీ. తినే కొద్ది తినాలనిపిస్తుంది. ఉడిపి హోటల్ ఉప్మాకి పెట్టింది పేరు. అక్కడ ఉప్మా తిని ఎంత బాగుంది అనుకున్నా. ఇప్పుడు ద్విపాదం మేడ ఉప్మా తిన్నాక ఉడిపి హోటల్ ఉప్మా ఒక ఉప్మానే అనిపిస్తుంది. మీరు కూడా స్టార్ హోటల్లో ఎన్నోసార్లు తిన్నాను, అదే మంచి రుచి అనుకుంటే దాని తాత లాంటి రుచులున్నాయి ఉప్మాలో. ద్విపాదం హ్యాట్స్ ఆఫ్. నలభీమ పాకం ఆ పాకం ఈ పాకం అంటారు గాని, ఒరే నీ పాకం ముందు ఏ పాకమైనా బలదురేరా. శభాష్, శభాష్. ఏం పొగిడారు సార్? నేను చేరిన ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారన్నా ఇలా పొగిడారా సార్? మీ ఇంటిల్లిపాది నన్ను ఇలా పొగుడుతుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది సార్. ఒరే ఈ సందర్భంగా నీకు మంచి బహుమతి ఇద్దాం అనుకుంటున్నానరా సార్. అసలే ఆనందంలో నా గుండె దడదడలాడుతుంది. మీరు ఓవర్ ఎచ్చిపోయి బేత బహుమతి ప్రకటించకండి సార్. మీరు సంతోషం నేను చిన్న స్పూన్ ఇచ్చినా చాలు సార్. ఈ స్పూన్ ఏం కర్మరా, నీకు మొత్తం వంటగదే ఇచ్చేస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వే కుక్కు. నిజమైన నొప్పి వస్తే కానీ తెలియదు గుండె ఎక్కడ ఉంటుందో. ఏ నక్షత్రంలో పుట్టేవరా బెమ్మిగా, ఎన్ని రకాలుగా మాయ చేద్దాం అనుకున్నా ఏదో రకంగా నన్నే ఇరికిస్తున్నావు కదరా. కుక్కు కావాలండి కుక్కు, కుక్కు కావాలండి కుక్కు, కుక్కు కావాలా సార్ కుక్కు, కుక్కు సార్ కుక్కు.
కూరగాయలు ఏరుశనక్కాయలు ఎల్లమ్మడి తిరిగి అమ్ముకోవడం చూశాను. ఇప్పుడు కుక్కలు కూడా అమ్ముకుంటున్నారు. కుక్కు కావాలండి, కుక్కు కుక్కు సార్, కుక్కు చికెన్ బిర్యానీ చేస్తాం, కుక్కు సార్ కుక్కు మటన్ మంచూరియా చేస్తాం, కోడిగుడ్డు పులుసు పెడతాం, కుక్కు సార్ కుక్కు కుక్కు కావాలండి, కుక్కు కుక్కు కావాలా సార్, కుక్కు కుక్కు సార్ కుక్కు నాటుకోడి ఎగురు పెడతాం, రాగి సంకటి చేస్తాం, పెత్త బరగల పులుసు పెడతాం, పీతల ఎగురు చేస్తాం, కుక్కు సార్ కుక్కు కుక్కు కావాలండి, కుక్కు కుక్కు కావాలండి, కుక్కు కుక్కు కావాలా సార్, కుక్కు కుక్కు సార్ కుక్కు కుక్కు కుక్కు. ఈ పియ్యగాడేంటి, బట్లర్ బట్టలు ఉన్నాడు. మనం ఎంత ప్లాన్ చేస్తే ఈ ఉద్యోగం వీడి కొట్టేశాడా? రావా, వస్తున్నాడు సార్. నమస్కారం సార్. మీరు కుక్కులు అమ్ముతారా? కాదు సార్, ఈ ఇంట్లోంచి కుక్కు వెళ్ళిపోయడం తెలిసి ఆ ఖాళీని పూరించడానికి నేను కుక్క దిగాను సార్. కానీ ఈలోగా మీరు ఖాళీని పూరించేశారు. సరేగాని, ఆడు వెళ్ళిపోయి 2 గంటలు కూడా కాలేదు, ఈ విషయం నీకు ఎలా తెలిసిందా? ఎంత వింతగా అడుగుతున్నావు సార్. ఇది హైటెక్ యుగం. అమెరికాలో బుష్కర్ కుక్క భవం అంటే ఇండియన్ టీవీలో లైవ్ వినిపిస్తున్న రోజులు ఇవి. మాకు యూనియన్స్ ఉన్నాయి సార్. ఎప్పుడు ఎక్కడ ఏ వేకెన్సీ ఉన్నా క్షణాల్లో కంప్యూటర్లో ఫీడ్ అయిపోద్ది. ఈడెవడో ఆపద్బాంధవుల్లో వచ్చాడు. ఇప్పుడు ఈ గాని సపోర్ట్ చేసి సెట్ చేయకపోతే ఈ కిచెన్లో నా బతుకు రోజుకో రకం ఐటమ్ అవుతుంది. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఒక్క మనిషికి ఒక్క ఉద్యోగం దొరకడం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో ఒకే చోట 2 ఉద్యోగాలు చేస్తున్నందుకు మీరు చాలా దృష్టివంతుడు సార్. జీతం లేని ఉద్యోగాలు ఎన్ని చేస్తే? ఏంటి సార్ అది కొనుక్కుంటున్నారు? అదంతా అంతర్మాత్రం. నీకు అర్థం కాదులే. ఇప్పుడు నీకు ఉద్యోగం కావాలా? అవును సార్. చాలా అర్జెంటా? ఎమర్జెంట్ సార్. తప్పదా? తప్పదు సార్. ఈ బట్లర్ ఉద్యోగమే కావాలా? బట్లర్ బట్టలు కూడా తెచ్చుకున్నాను సార్. చాలా ప్రిపేర్డ్ గా వచ్చావు. అవును సార్. సర్లేవా, నీకోసం నేను ఈ ఉద్యోగం త్యాగం చేస్తాను. నేను మాట్లాడతాను కదా. ఈ టైంలో నేను కాఫీ తాగుతాను తెలుసు కదా, కాఫీ తీసుకురా. అది ఇతనెవరు? ఇతను ఓ ఫేమస్ కుక్ సార్. ఇప్పుడు మన కుక్తో అవసరమే ఉందా? నువ్వున్నావుగా. అదిగా సార్. నోరు మూసుకుని వెళ్ళి తీసుకురాబా సార్. ఇతను వంటలు చాలా బాగా చేస్తారు సార్. మొన్న అన్ని తెలుగు ఛానల్స్ లో కమ్మ కమ్మని వాసనలు అనే లైవ్ ప్రోగ్రామ్ లో చికెన్ కండోటా చేశాడు సార్. అక్కడెక్కడో టీవీలో వంట చేస్తే నీకెలా వాసన తెలిసింది? అది చూసే వాళ్ళందరూ లొట్లేసుకుంటూ తింటావు, నేను చూశాను సార్. చెప్పవయ్యా, నువ్వు చేసిన పనులు కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడతావు, చెప్పు. అవును సార్, నేను చాలా ఫేమస్ కుక్ ని. పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ లోను పెద్ద పెద్ద స్టార్ సెలవులను పనిచేశాను. అంత పేరు ప్రఖ్యాతులు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావయ్యా? అంటే సార్, అది స్టార్ హోటల్స్ లో పనిచేసి బాగా బోరు కొట్టింది సార్. కొంతకాలం సంసార పక్షంగా పేరున్న సంసారం ఇంట్లో పనిచేయాలనిపించింది సార్. మీరు మంచి సంస్కారం ఉన్న సంసారవంతులని తెలిసి ఇలా వచ్చాను సార్. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ అంత జీతం రాదే. అసలు జీతం ఎవరు అడిగారు సార్? అవును సార్, మీలాంటి సంస్కారహీనుల దగ్గర పనిచేయడానికి. మీలాంటి సంస్కారవంతుల దగ్గర పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగో ద్విపాదం, వెంటనే ఇతను తన ఆఫీసులో, అదే మన కిచెన్ లో జాయిన్ చేయి. అలాగే సార్. వెంట సార్, మొదటగా మంచి కాఫీ ఒకటి తీసుకురావాలి. అలాగే సార్. నాకు కూడా. ఇదేనాయా మీ ఆఫీసు? చాలా బాగుంది సార్. మీ మనసులాగా చాలా విశాలంగా ఉంది సార్. మాటలకేం కానీ, కాఫీ పొడి టీ పొడి చక్కెర అన్ని అక్కడ ఉన్నాయి. ముందు అర్జెంట్ గా 2 కాఫీ పెట్టు, బాగుండాలి. ఓకే. అలాగే సార్. నేను వెళ్ళి డ్రెస్ మార్చుకుంటాను, నీకు నాకు తేడా ఉండాలి కదా. సరే సార్, కాఫీ పొడి టీ పొడి చూపించారు, మరి పాలు ఎక్కడ ఉన్నాయి చెప్పలేదు సార్. రా. చూడు, పాలు ఎప్పుడు ఫ్రిడ్జ్ లోనే ఉంటాయి, అర్థమైందా? వెళ్ళు కాఫీ పెట్టు. ఈ పాల ప్యాకెట్ ఉంది సార్, పాల రైలు అయిపోయింది, దీంతో కాఫీ ఎలా పట్టగలను? చాలా ఈజీ. చూడు, ఈ చివరన స్క్రూ డ్రైవర్తో బొక్క పెట్టు, దాని నిండా కాఫీ పొడి తట్టి. ఇంకో చివరన ఇంకో పెద్ద బొక్క పెట్టు, అలాగే దాని నిండా షుగర్ తట్టి.
అర్థమైందా? తర్వాత నేరుగా తీసుకెళ్లి పెనం మీద పెట్టు, బాగా డీప్ ఫ్రై అయ్యాక పట్టకారతో పట్టుకెళ్లి పరంబ్రహ్మంగా నోట్లో పెట్టు. సార్ అలా అనకండి సార్, దీన్ని ఇప్పుడు ఏం చేయమంటారండి? ముక్కలు కొట్టి మిక్సీలో వేయమంటారా? ఏంటి జోక? తీసుకెళ్లి నీళ్ళలో వేయి, కరిగిపోద్ది, తర్వాత కాఫీ పెట్టు. ఈయనేమో పాల ప్యాకెట్ నీళ్లలో వేయమన్నాడు. నీళ్లలో వేయడానికి ఇక్కడ బింది కానీ బకెట్ కానీ ఏమీ లేవే. ఎంత పెద్ద ఇంట్లో బకెట్ కానీ బింది కానీ ఏమీ లేదు, ఏమీ లేవు. ఏంటో ఎలా ఉంది సార్ కొత్త కుక్ ఇచ్చిన కాఫీ? వాడి బొందలా ఉంది, ఇప్పటివరకు కాఫీ లేదు, వాడు పెండా కూడా లేదు. అవునా? రే కొత్త కుక్క, ఏ ఆగు, నువ్వేం డ్రెస్ మార్చావు? అది ఆగు, కొత్త కుక్క వచ్చాడు కదా, పైగా చెడగొప్ప కొట్టండి సార్. సర్లే తొందరగా కాఫీ ఆఫరించు. ఇది కూడా సార్ చిటికలో తెచ్చేస్తా. కాఫీ పెట్టడానికి ఎంత సమయం? పాల ప్యాకెట్ నీళ్ళలో వేయమని మీరే చెప్పారు కదా సార్, వేసాను. కరగాలి కదా, త్వరగా కరగాలని చేతు కలుపుతున్నాను సార్. కావాలంటే చూడండి. ఓరి నీ ఎర్రి, నీళ్ళల్లో వేయమంటే ప్యాకెట్తో వేయమని, ఇలా చించి గడ్డ వేయమని కాదు. అంత వివరంగా మీరు చెప్పలేదు కదా. సర్లే ఇంకో ప్యాకెట్ తీసుకొచ్చి అలాగే వేయి, ప్యాకెట్ చెంచుకో. అర్థమైందా? ఇంకో ప్యాకెట్ లేదు సార్. నీకు అసలు అంటే నువ్వు నిజమైన కుక్కువని అనవసరంగా టీవీ లైవ్ కథలన్నీ చెప్పానురా. నువ్వు ఆ పెద్ద 43లో పిల్లపించాను కదరా. నేనేమో చెప్పాను సార్, మీరే కదా ఆవేశపడ్డారు. అంతేరా, దూరే ఎవడ కాఫీ కాఫీ అని ఇడు కాకిలా అరుస్తున్నాడు. ఇప్పుడు ఈ పాలన్నీ ఇలా వేస్ట్ చేశామని తెలిస్తే చూసావా, ఆ కాకి కాఫీ కోల, ఇప్పుడు ఆడికి పాలెక్కడించావా? ఇవి కూడా పాలలాగే తెల్లగానే వీటితోనే కాఫీ పెట్టి త్వరగా తీసుకొచ్చాయి, లేదంటే కాకిలా పొడుచుకు తింటాడు. అవును, ఈ బకెట్ ఎక్కడదరా? ఈ పక్కన బాత్రూంలోదా? కరెక్ట్ సార్, ఈ నీళ్లు కూడా అక్కడే పెట్టాడు. కరెక్ట్ చేయాడు. అలాగే సార్.